డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమచల్ల కే గంగవరం మండలం కోటిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న గౌతమి గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో పాతకోట సమీపంలో గోదావరి నదికి అడ్డుకట్ట వేసి అక్రమ ఇసుక తవ్వకాలు జరపడం దారుణమని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలుపుదల చేయాలని కోటిపల్లి గోదావరి నదిలో పడవలపై నినాదాలు చేస్తూ మత్స్యకారులు నిరసన తెలిపారు. గోదావరి నదికి అడ్డుకట్ట వేసి ఇసుక మాఫియా చేస్తున్న అక్రమ దందాల వలన 18,000 మంది మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నామని గంగపుత్రులు ఆపోయారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సదరన్ జోన్ వారు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టి జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ శాండ్ పాలసీ గ్రూప్ వారు కోట గ్రామంలో గల శ్రీకృష్ణ గోదావరి ఆల్ క్యాష్ శాండ్ బోట్ వర్కర్స్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వారికి ఇసుక ర్యాంప్ వేసుటకు అనుమతి ఇవ్వడం నిలుపుదల చేయాలని, చేపల వేట జీవనంగా బ్రతుకుతున్న మత్స్యకారుల జీవనోపాధిని కాపాడాలని వారు కోరారు. డెమోక్రటిక్ ట్రెడిషనల్ ఫిషర్మెన్ వర్కర్స్ ఫోరం అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. గతంలో ఓయో నెంబరు 187/2020గా మేము ఎన్జిటీలో కేసు వేయడం జరిగింది. గతంలో మనకు కోటిపల్లి దగ్గర ర్యాంప్ వేసేటప్పుడు ఆ ఎన్జిటీ రిపోర్టు 2 మంత్స్ బ్యాక్ మనకి జీవో ఆర్డర్ కాపీ ఇచ్చారు. ఆ ఎన్జిటీ కోర్టు వారు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఎటువంటి ర్యాంపులు కానీ ఇసుక గోదావరి అనేది పరివాహక ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి అడ్డకట్లు వేయకూడదని, మత్స్యకారుల జీవనోపాధికి అడ్డులు కలిగించొద్దని చెప్పేసి ఎన్జిటీ కోర్టు వారు చెప్పినప్పటికీ, అలాగే చెబుతూ తీర్పునిస్తూ ప్రభుత్వం వారికి ₹1,00,00,000 ఫైన్ కూడా వేయడం జరిగింది. ప్రభుత్వానికి ఇప్పుడున్న గవర్నమెంట్కి ₹1,00,00,000 ఫైన్ కూడా వేయడమైంది. ఆ ఫైన్ని మత్స్యకారులకి చెల్లించవలసి కూడా ఉంది ఇప్పుడు కూడా, ఆ ₹1,00,00,000ని. అట్లా కాకుండా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ర్యాంపులు వేసేయడం, అడ్డుగనలకు అనుకూలమైన చోట ర్యాంపులు వేసేయడం, ఇసుకను తీసుకుపోవడం, వాళ్ళు ఇష్టంతరంగా తరలించుకుంటారు. మాకు అభ్యంతరం లేదు. గత సంవత్సరం ఇక్కడ ఒడ్డును తీసుకుపోయారు, మేము ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. మా నదికి నది ప్రవాహక ప్రాంతంలో ప్రవహించే నదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డగట్లు వేయకూడదని కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ వాళ్ళు కనీసం ఖాతరు చేయట్లేదు. పైపచ్చి చెప్తారు అంబేద్కర్ చాలా గొప్పవారని. అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగాన్ని కోర్టు అమలు చేస్తుంటే దాన్ని కనీసం గౌరవించకుండా వాళ్ళు ఇష్టంతరంగా తొక్కుకుపోతుంటే ఫిషర్మెన్ని మేము ఇలాగే తలంచుకుని తిరగాలా? మా బతుకుని కాపాడుకోవాల్సిన పరిస్థితి మాకు లేదా? అట్లాంటప్పుడు మేము అన్నాలని తలోచుకుని తిరగం. వీళ్ళు తవ్వుకుపోతుంటే మేము ఎలాగుంటాం? మాకు అడుపులమ్మ కొడుతుంటే ఎవడ సహిస్తారు? ఎట్టి పరిశ్రమ సహించేది లేదు. ఈ విషయం పూర్తిగా మొన్న కలెక్టర్ గారిని ఒక 25 రోజుల క్రితం కలెక్టర్ గారిని కలిసి చెప్తే దాన్ని వెంటనే నేను దీన్ని కంప్లీట్ చేసి పూర్తిగా బాధ్యత నాదని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాకు మేము లెటర్ ఇచ్చిన తర్వాత కూడా నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు. మీరు ఇచ్చిన రిపోర్ట్ని మేము కంప్లీట్ ఆల్ డిపార్ట్మెంట్ అందరికీ పంపించాం. అంటే ఏడీఎంఎన్స్ వారికి కానివ్వండి, ఇరిగేషన్ వారికి కానివ్వండి, పొల్యూషన్ వారికి కానివ్వండి, గ్రౌండ్ వాటర్ వాళ్ళు కానివ్వండి, అలాగే పర్యావరణ పరిరక్షణ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, అందరికీ కూడా ఈ రిపోర్ట్స్ నేను సబ్మిట్ చేశానని చెప్పేసి కలెక్టర్ గారు మనకు ఒక లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ మేము కలెక్టర్ గారిని కలవాలనుకునే లోపల ఇది ఉధృతంగా తొందరగా 4-5 రోజుల్లో ర్యాంప్ వేసేసి మేము ఇదేదో మొత్తం అంతా దోసుకుపోవాలన్న సందంగా కనపడుతుందే తప్ప ఇక్కడ పరిస్థితి ఏంటి, మత్స్యకారుల పరిస్థితి ఏంటి, దీన్ని ఎలా వీళ్ళ జీవనోపాధిని మనకు అడ్డవుతామా? వీళ్ళు జీవనోపాధిని ఆఫ్ చేయటే ఎలా ఇబ్బంది కదా? వీళ్ళకన్నా ఆలోచన ఏ ఒక్కరికి రాలేదే? ఇందులో గౌరవ మంత్రివర్యులు ఉన్నారు మన నియోజకవర్గంలో, మరి కనీసం ఆయన కూడా ఇప్పటి వరకు తెలియలేదంటే మరి దీన్ని ఏమనుకోలేమో మాకేమో అర్థం కావట్లేదు. దయచేసి మంత్రివర్యులు కూడా దీన్ని వెంటనే చూసి స్పందించి ఈ విషయాన్ని కంప్లీట్గా పరిశీలించి మత్స్యకారుల జీవనోపాధికి అడ్డు లేకుండా చేయాలని చెప్పేసి మంత్రివర్యులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం. అని వాళ్ళు చెప్తున్నారండి. అది దారి ఇదే కాదు, వేరే చోట ఉందంటారు. మనం స్ట్రైట్గా యానం పోవాలంటే ప్లాట్ఫామ్ కట్టుకుని పోతాం. అట్లా కాదు, మీరు అలా ద్రాక్షారం వెళ్ళిపోతారు, అలాగ పైనుంచి కాకినాడ మీదుగా తిరిగి రండి అంటే అప్పుడు దాని పరిస్థితి ఏంటి? దాన్ని ఏమంటారు? పబ్లిక్ ఏమంటారు? దాన్ని నష్టపెట్టడం కాదా వాళ్ళని? నాకు 2 లీటర్లు ఆయిల్ ఎక్కువ కాలుతుంది. నేను కోటిపల్లి రావాలంటే, కోటిపల్లి నా ఊరు రావాలంటే ఏటకి ఈ మేము భరించాలి ఈ నష్టాన్ని? మాకు అంతంత మాత్రంగా ఉన్న మా బతుకుల జోలికి వచ్చి మాకు కనీసం కడుపు నిండా అన్నం కూడా తిన్నవరా? కడుపున కనీసం అన్నం తిన్నవరా? పని చెప్పండి. మీరు తిన్నాకలేదు పోండి, రాష్ట్రం ఈ నియోజకవర్గం తెలిసిపోండి, లేకపోతే ఊర్లో తెలిసిపోండి అని చెప్పండి. ఎక్కడో మీరు అక్కడ నచ్చిన చోట ప్లేసులు చూపించండి. చలో వెళ్ళిపోతాం, మన ఆవులు తీసుకుని మేము వేరే చోట బొమ్మని ఎక్కడో మీరు ప్లేసులు చూపించినట్లయితే మీరు ఎస్కలు తవ్వేసుకుందరు కానీ గట్లు వేసేసుకుందరు కానీ ఏవైనా చేసేసుకుందరు కానీ మమ్మల్ని ఎక్కడ పంపిస్తారో ముందుగా మాకు ప్లేస్ చూపించండి. కోట గ్రామస్తులు ఏమంటారంటే దానివల్ల మేము ఉపాధి కూలిపోయి వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, మేము 300 కుటుంబాలు బతుకుతున్నాం, దానివల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏంటని వాళ్ళు అడుగుతున్నారండి. మాకు ఫిషర్మెన్కి ఈ గోదావరి నదిలో ఆటుపోట్లు రావటం వల్ల ఈ మెరక ప్రాంతానికి లోతు ప్రాంతానికి తేడా ఉందండి. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి వ్యవసాయంలో అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలుస్తుంది, దాని గురించి మాట్లాడగలరు. కానీ గోదావరిలో మాత్రం వాళ్ళకైతే అనుభవం లేదు కాబట్టి ఈ చేపల వేటలో మెరక ప్రదేశానికి ఎక్కువగా చేపలు చేరతాయి. వాటికి లోతున్న ప్రాంతంలో వలలకు పడవు. మెరక ప్రదేశంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కడికి 100, 200, 500 తప్పనిసరిగా దొరుకుతాయి. దానికోసం ఇసురోలు వేసుకుని ఒకటి అంటాడు, లంజవలు అంటారు, లేక ఐలు అంటాడు, లేకపోతే ఓసాలు అంటాడు, రకరకాల వలలతో మేము ఫిషింగ్ చేస్తుంటాం. ఈ వలలకి ఎక్కువ ప్రదేశంలో ఎక్కడ తగులుతుంది? మెరకలోనే తగులుతుంది, లోతు తక్కువ ఉన్న ప్లేస్లోనే దొరుకుతాయి. అట్లాంటప్పుడు ఆ ప్లేస్ని మీరు మూసేసి మమ్మల్ని ఈ స్టిల్ వాటర్ చేసేసి ఇదంతాను ఇక్కడి నుంచి మసపిల్ల వరకు మాకు ఇటు కోట ప్లస్ దంగేరు అలా మసపిల్ల సరిహద్ద వరకు వాటర్ స్టిల్ అయిపోతుంది. ఇలాగొచ్చి కోటిపల్లి వరకు 3 కిలోమీటర్లు వాటర్ స్టిల్ అయిపోతుంది. మీ డిమాండ్ చెప్పండి సార్ ఫైనల్గా. ఇది మాకు ఎట్టిపత్రం జీవనోపాధి కాపాడాలి, మాకు జీవనోపాధి కావాలి. ఈ గట్టును కంప్లీట్ తీసేసి మాకు యథాస్థితిని కల్పించాలి. సుమారుగా 18,000 మంది అప్పుడు వేసామండి. అక్కడ మనకు ఎన్జిటి కోర్టులో వేసిన కేసు 18,000కి నష్టపరిహారం ఇవ్వాలని అప్పుడు మేము వేసిన రిపోర్ట్లో ఎన్జిటి కోర్టు చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు కోరిమిల్లి, కోళ్ళ, తమ్మాయిపాలెం ఇలాగొచ్చి ఇది వెళ్ళకుండా ఆబ్జెహత్య మనకు మెరక ప్రదేశాలు మీరు ఆబ్జెహత్య రాకపోకలకి అక్కడ ఎక్కడిచో తిరిగి వస్తుంది కదా మీకు దొరుకుతుంది. అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. మీరు ఒక లారీతో తీసుకెళ్ళండి అంటే ఇంకా ఒప్పుకుంటారు. ఇళ్ళు ఇసుక 500 లారీలతో తీసుకెళ్తారు. అట్లాంటిది కదా మా బతుకు. 500 కుటుంబాలు బతకలేదు, 5,000 కుటుంబాలు బతకలేదు. ఇవన్నీ 5,000, 6,000, 7,000 ఒక్కొక్క ఊరికొచ్చి ఒక్కొక్క గ్రామం. అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రంశెట్టి రామరాజు కాపు. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం. మరి మా రామచంద్రపురానికి సంబంధించినటువంటి కే గంగవరం మండలం కోట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతంలో ఎన్జీటీ వారు ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా గోదావరి నదిలో అడ్డకట్టగా వేసి మత్స్యకారుల జీవనోపాధిని పాడు చేస్తున్నారనేటువంటి విధిలో మరి మేము సుమారు 100 పడవలతోటి ఉన్న మత్స్యకారులతో తీసుకువచ్చి మరి ఇక్కడ మేము నిరసన చేయడం జరుగుతుంది. మా నిరసనలో వాస్తవం ఉందండి. మేము న్యాయబద్ధంగానే నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఎన్జీటీ వారు ఏదైతే కోస్టల్ ప్రాంతంగా నిర్ధారించారో ఆ కోస్టల్ ప్రాంతంలో వేస్తున్నటువంటి ఈ అక్రమ ఇసుక ర్యాంపుల్ని తొలగించి మత్స్యకారుల జీవనోపాధిని కాపాడమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దానివల్ల మేము ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదండి. ఒకవేళ వాళ్ళకి పట్టాలున్నా ప్రభుత్వం వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినా మేము మిషనరీతో కాకుండా మెన్నతో తీసుకోమని చెప్పేసి ఎన్జిటి రిపోర్ట్ ఇచ్చిందండి. మిషనరీతో కాకుండా మెన్నతో తీసుకోమని చెప్పేసి ఎన్జిటి రిపోర్ట్ ఇచ్చిందండి. ఆ విధంగా గోదావరికి ఉన్నటువంటి అడ్డుకట్టను తొలగించేసి వాళ్ళని మెన్నతోటి పడవల మీద పట్టుకెళ్ళమనండి. మేము కాదని అంటలేదు. కానీ ఈ పడవలకి ఆటంకాలు కల్పించి పడవలు లేటువంటి మత్స్యకారులకి జీవనోపాధిని పాడు చేయడం ఎంతవరకు సమంజసం అనేది మరి అధికారులు, మరి ముఖ్యమంత్రి గారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రి గారు వెంటనే దీనిపై స్పందించి ఈ మత్స్యకారుల జీవనోపాధిని కాపాడాలని మేము అందరూ కూడా తెలియజేస్తున్నామండి. మత్స్యకారుల జీవనోపాధిని